ఎవడి కోసం మారాలి? అసలు దేశం ఎందుకు మారాలి? పొద్దున్నే లేచి ఒక అరగంట వ్యాయామం కూడా చేయడం చేతకాదు, కానీ 100 ఏళ్ళు బ్రతికేయాలి. ఒక మొక్కను నాటడం చేతకాదు, కానీ కాలుష్యం పెరగడం ఆగిపోవాలా? మందు మాంసం తినాలి, కానీ ఆరోగ్యం బాగుండాలి. పొగ తాగాలి, కానీ క్యాన్సర్ రాకూడదా? ఓటు వేయడం చేతకాదు, కానీ దేశం మారిపోవాలి. ఎక్కడైనా అన్యాయం జరిగితే చేసిన వాడిని నిలదీసే ధైర్యం లేదు, కానీ నీకు అన్యాయం జరగకూడదు. తప్పుని ఎదిరించే దమ్ము లేదు, కానీ అవినీతి అంతం కావాలి. లంచం ఇవ్వకుండా ప్రభుత్వ ఆఫీసులో పని చేయించుకోవడం చేతకాదు, కానీ లంచగొండులు అంతమైపోవాలా? నువ్వు మోసపోతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వవు, కానీ నువ్వు మోసపోకూడదు. ఊరుకు రోడ్డు లేకపోతే కనీసం సర్పంచ్ను నిలదీసే ధైర్యం లేదు, కానీ రోడ్డు వచ్చేయాలా? రూపాయి సంపాదించడం చేతకాదు, కానీ ఖర్చు పెట్టుకోవడానికి సొమ్ము కావాలా? కష్టపడటానికి ఇష్టపడవు, కానీ ధనవంతుడివి అయిపోవాలి. అన్నం నువ్వు తినాలి, కానీ పొట్ట మాత్రం ఆకలితో బాధపడుతున్న వాడికి నిండాలా? ఎవరైనా స్త్రీలని వెగతాళి చేస్తే వాడిని ఏమీ అనవు, కానీ నీ ఇంట్లో స్త్రీలని మాత్రం ఎవ్వరూ ఏమీ అనకూడదు. కనీసం వేరే కులం వ్యక్తిని పెళ్లి చేసుకునే ధైర్యం లేదు, కానీ కుల వ్యవస్థ అంతమైపోవాలా? మంచి చేయడం చేతకాదు, కానీ మంచి బ్రతుకు కావాలరా నీకు? నువ్వు విద్యావంతుడివి కాదు, కేవలం అక్షర జ్ఞానం తెలిసిన వాడివి. ఈ మెసేజ్ చదివిన తర్వాత మీలో కొంచెమైనా మార్పు మొదలైంది అని మీకు అనిపిస్తే దీన్ని ఫార్వర్డ్ చేయండి, లేకపోతే మీ దగ్గరే డిలీట్ చేసేయండి ప్లీజ్. ఇట్లు భారతీయులలో మార్పు కోసం ఎదురు చూస్తున్న ఓ భారతీయుడు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా వర్క్స్.